Hello viewers, welcome to Telugu Mata. Don't forget to subscribe my channel. Ivala munagada pappu ela chalo chupistanandi. Munagada lo vitamin A K untundandi. Inka deentlo protein fiber kuda adhikanga untundi. Ippudu munagada pappu tayaraye vidhanam chuddam. Munduga 1/2 kilo పప్పుని 2 గ్లాసుల వాటర్ పోసి నానబెట్టుకోవాలి 15 నిమిషాల వరకు. ఇంకా మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టుకోవాలి 1 గ్లాస్ వాటర్ పోసి. నానబెట్టుకున్నాక 1/2 స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వరకు. ఇప్పుడు పప్పు ఈ విధంగా ఉడికిపోయింది కదా, దీన్ని ఇలా రుబ్బుకోవాలి. రుబ్బుకుంటే పప్పు సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసి దాంట్లో వేసుకుందాం. మనకి ఎంత పప్పు కావాలంటే అంత చింతపండు రసం పోసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, రెండు స్పూన్ల కారం, ఇప్పుడు దీన్ని వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదండి, కుక్కర్లో వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా పప్పు తీసుకొని మునక్కాయలు మునిగే వరకు పోసుకోవాలి. పోసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం స్టవ్ పైన పెట్టుకుందాం పప్పుని. దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం ఉడికించుకున్న మునగారును దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తాలింపు కోసం 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు 1 స్పూన్, 3 ఎండుమిరపకాయలు. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాయిల్ కావాలండి పప్పు. అంతేనండి టేస్టీ పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.